ప్రతి దినము దేవసిలో వాని కృపావచతో నన్ను బలపరచము. దినమెల్లా మేము సంతోషించలాగిన ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా హోషే గ్రంథం 14:5 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును. ఐ విల్ బి యాజ్ ద డ్యూ అంటూ ఇజ్రాయెల్, హి షల్ గ్రో యాజ్ ఎ లిలీ. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అని వాక్యం సెలవిస్తుంది. తామర పుష్పాన్ని ఎప్పుడైనా మీరు గమనించారా? లోటస్. అది ఎక్కడ ఎదుగుతుంది? పరిస్థితులు బాగాలేకపోయినా, దాని చుట్టూ ఉన్నటువంటి నీరు మురికిగా ఉన్నా, బురదగా ఉన్నా, అపవిత్రంగా ఉన్నా, వాటి ఏటిని పట్టించుకోకుండా, వాటిని దానికి అంటనీయకుండా ఆ తామర పుష్పాన్ని చూడండి, అది ఎంత చక్కగా పెరుగుతుందో, అభివృద్ధి పొందినట్టుగానే ఉంది కదా. అంటే దాని స్థితిగతులను పట్టించుకోకుండా, ఎంత దుర్వాసన అక్కడ ఉన్నప్పటికీ, ఆ పరిస్థితులు స్థితిగతులు ఎంత అపవిత్రంగా ఉన్నప్పటికీ వాటిని దానికి అంటకుండా అది ఎదిగి పెరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లోకమంతా కూడా పాపంతో నిండి ఉందని పరిశుద్ధ లేఖనం మాట్లాడుతుంది. ఆది ఆదాం మొదలుకొని నేటి వరకు అందరినూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తుంది రోమపత్రిక 3:23. మరి లోకమంతా పాపంతో నిండి ఉన్నప్పుడు మనం ఎలా పరిశుద్ధంగా ఉండగలం? మన ఆత్మీయ ప్రయాణంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు మనకు ఎదురవుతూనే ఉంటాయి. మన స్థితిగతులు అన్ని చోట్ల మనం అనుకున్నట్టుగా ఉండవు. మీ చుట్టూ ఉన్న స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభు అంటున్నాడు, తామర పుష్పం పెరిగినట్లుగా అతని నేను అభివృద్ధి పరిచేదును అన్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచిన మనమంతా కూడా ఈ వాగ్దానాన్ని తీసుకొని ప్రార్థించండి. ప్రభువా, నా పరిస్థితులు బాగాలేకపోయినా తామర పుష్పం పెరిగినట్లుగా నన్ను మీరు అభివృద్ధి పరచగల శక్తివంతులు, మీరు ఆశీర్వదించగల దేవుడు నాయన అని ప్రార్థించి మీ ఫోకస్ను దేవుని మీద పెట్టండి. బీజేపీ పార్టీ గుర్తైన తామర పుష్పం గురించి నేను మాట్లాడలేదు, కానీ అసలు ఆ పువ్వు యొక్క నేచర్ గురించి పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం చేశాడు. ఎన్నో ఫ్లవర్స్ ప్రపంచంలో ఉంటుండగా రోజ్ ఫ్లవర్స్తో కానీ మిగిలిన ఏ ఫ్లవర్స్తో కూడా పోల్చకుండా ఈ యొక్క లోటస్ ఫ్లవర్తోనే ఎందుకు పోల్చాడు అంటే ఒక మీనింగ్, అద్భుతమైన మీనింగ్ అందులో ఉంది. దాని చుట్టూ ఉన్నటువంటి మురుగు నీరు ఎంత ఘోరంగా ఉన్నప్పటికీ తామర పుష్పాన్ని చూడగానే అందరూ అన్నింటినీ మర్చిపోయి ఆ పుష్పాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఈరోజు పరిస్థితులన్నీ బాగుంటేనే నేను బాగుంటానని అనుకోవద్దు. నీ స్థితిగతులన్నీ బాగుంటేనే నువ్వు బాగుపడతానని అనుకోనక్కర్లా. పరిస్థితులు బాగాలేకపోయినా, నీ స్థితిగతులు బాగాలేకపోయినా, ఎలాంటి ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా, తామర పుష్పం పెరిగినట్లుగా దేవుడు మీకు అభివృద్ధిని ఇవ్వబోతున్నాడు. అభివృద్ధిని మీరు పొందుకుంటారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విచారం వదిలేయండి, ఆ చింత విడిచిపెట్టండి. మీ స్థితిగతులు బాగాలేకపోయినా, మీరున్న పరిసరాలు పరిస్థితి బాగాలేకపోయినా, మిమ్మల్ని అభివృద్ధి పరచగల సృష్టికర్తనే దేవుడు ఉన్నాడు. ద ఛాలెంజెస్ దట్ యు ఆర్ ఫేసింగ్ టుడే, డోంట్ లెట్ ద ఛాలెంజెస్ హోల్డ్ యూ డౌన్. లుక్ అట్ ద లోటస్ ఫ్లవర్. ద లోటస్ ఫ్లవర్ రైజెస్ త్రూ ద మడ్, డర్టీ వాటర్, అండ్ ఇట్ బ్లాసమ్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని యందు విశ్వాసం ఉంచిన మీరు ఒకసారి తామర పుష్పాన్ని జ్ఞాపకం చేసుకోండి. మురుగునీరు దుర్వాసన అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనలో దేవుడు పెట్టిన జీవంలో దానికి విశ్వాసం ఉన్నట్టుగానే అది పెరిగి అభివృద్ధి పొందినట్టుగా వికసించినట్టుగానే తామర పుష్పం వలె మీ జీవితాలు కూడా, మీ స్థితిగతులు బాగాలేకపోయినా, మీ పరిస్థితులు బాగాలేకపోయినా, మీ ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు కావచ్చు, రకరకాలుగా మీకు వ్యతిరేకతలు వచ్చినా ప్రభు అయిన దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే రోజు రాబోతుంది. ఈ వాగ్దాన్ని ధ్యానిస్తూనే ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములీయనా, ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలు నా జీవితాన, విజయుడా నీ కృప చాలు నా జీవితాన, నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా, నా స్తుతులపైన నివసించువాడా నా అంతరంగి కూడా యేసయ్యా.
పెద్దల్లో చిన్నల్లో స్త్రీలలో పురుషుల్లో ఉన్న అనేక విధాలైన పలు విధాల రోగాల నుండి విడిపించి అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించిన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వగ్రామానికి వచ్చినప్పుడు ఎందుకు ఆ గ్రామస్తులు అద్భుతాలు పొందలేకపోయారు ప్రభు యొద్ద నుండి? ప్రభు అద్భుతాలు చేయడానికే కదా వచ్చారు, మరి ఎందుకు వారు రిసీవ్ చేసుకోలేకపోయారు? వారు ప్రభు యొద్ద నుండి తీసుకోవాల్సిన అభివృద్ధిని ఆశీర్వాదాన్ని అడ్డుకుందెవరు? ఆ అడ్డంకి ఏంటంటే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అవిశ్వాసం తొలగించుకున్నట్లయితే అనేకమైన అద్భుతాలు చేయడానికి ఆ గ్రామానికి వచ్చాడు. ఈరోజు నీ గృహంలోకి, నీ ఇంట్లోనికి, నువ్వున్న ప్రాంతానికి దేవుని వాక్యం వస్తూ ఉంది. వాక్యమైన దేవుడు ఎందుకో తెలుసా? అనేకమైన అద్భుతాలు చేయాలని. అయితే దేవునికి ఇచ్చే అభివృద్ధిని అడ్డుకునేది ఏంటో తెలుసా? నీ అవిశ్వాసం. మత్తయి సువార్త 13:58 వచనంలో వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. అంటే అవిశ్వాసమే లేకుండా వారి విశ్వాసం కలిగి ఉంటే అనేకమైన అద్భుతాలు ప్రభు చేస్తుండేవారు. ఈరోజు అనేక మంది గృహాల్లో అద్భుతాలు పొందాలనే ఆశ ఉంది, అభివృద్ధి పొందాలనే ఆశ అయితే ఉంది, కానీ దానికి తగిన విశ్వాసం కనబట్టలే. విశ్వాసం కలిగి ఉండండి, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. రోమపత్రిక 10:17 వినుట క్రీస్తును గురించింది. అయితే అంటే వ్యర్థమైన మాటలు వినడం కాదు, అవిశ్వాసం మాటలు వినడం కాదు. మనం ఏం వింటున్నామో, ఏమి చూస్తున్నామో, ఏమి ధ్యానిస్తున్నామో అవి మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే వినే వాక్యాలు క్రీస్తుని గురించి వినట్లయితే, దేవుని వాక్యాలు చదివే కొలది విశ్వాసం పెరుగుతుంది కానీ తరగదు. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలనుకున్న రీతిగా మీరు అభివృద్ధి పొందాలి అంటే అవిశ్వాసం ఉన్నంతకాలం అది వీలుపడదు. కాబట్టి నేడే మీ అవిశ్వాసాన్ని తొలగించుకోండి, విశ్వాసులుగా జీవించండి. బలహీనమైన విశ్వాసం కాదు, కానీ బలమైన గొప్ప విశ్వాసం గలవారై ప్రభు అనుగ్రహించే గొప్ప కార్యాలను, గొప్ప అభివృద్ధిని మీ సొంతం చేసుకోండి. తండ్రి నీవిచ్చే ఆశీర్వాదాలు ధారాళంగా పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ సేవా పరిచర్లకు, సంఘాలకు ఆశీర్వాదకరంగా నన్ను చేయి ప్రభువా అన్న వారి చేతిని పైకెత్తగలరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, ఈరోజే నీ ప్రజలందరూ ప్రార్థిస్తుండగా నీ వాక్యమునకు లోబడే మనసు మాకు దయచేయండి. నీ వాక్యమును నమ్మి నీ అందు విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి సాయం చేయండి. విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారు బలమైన విశ్వాసాన్ని పొందుకోవాలి, గొప్ప విశ్వాసాన్ని పొందుకునే కృప దయచేయండి. మెట్టు నుండి మెట్టుకి ప్రతిదినము విశ్వాసంలో ఎదుగుతూ నీ వైపు చూసేవారుగా మమ్మల్ని చేయండి ప్రభు. తండ్రి ఎన్నో మార్లు మీరు దీవించటకు సిద్ధంగా ఉన్నప్పటికీ మనుషులు ఉన్న అవిశ్వాసం వల్ల మీరిచ్చే దీవెనలు, మీరిచ్చే స్వస్థత పొందలేకపోతున్నామని ఈరోజు మేము తెలుసుకోగలిగాం. మా అవిధేయత వల్ల ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నామని మేము తెలుసుకోగలిగాం. సెల్ఫిష్నెస్, స్వార్థపూరితమైన జీవితం, గర్వము, అహంకారం వల్ల కూడా మీరిచ్చే ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామని, ఇక నుండి అటు వాటిని వదులుకొని నేడే తీర్మానం తీసుకుంటున్నట్టు వీరందరినీ కూడా బలపరిచి ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామలో స్వస్థతను అనుగ్రహించండి. ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాలను విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నారు. నీ ఆత్మతో ఉజ్జీవింపచేసి నీ వాక్యమునకు విధేయులుగా, నీ అందు గొప్ప విశ్వాసం గలవారుగా, స్వార్థపూరితమైన మనసును విడిచిపెట్టి వేలు చూపును బట్టిగాక విశ్వాసంతో నడిచేవారుగా చేసి మీ నామాన్ని ఘనపరచుకోమని, నీ ప్రజల్లో ఉన్న ప్రతి అవసరము, వ్యక్తిగత అవసరతలు కానీ, వారి కుటుంబంలో ఉన్న అవసరతలు కానీ, ఉద్యోగమో, వ్యాపారమో, ఆత్మీయ అభివృద్ధో, కుటుంబస్తులు రక్షించబడమో, ఇంటి వారు స్వస్థతను ఉండడమో, గర్భఫలం విషయంలో, వారి పిల్లల చదువుల విషయాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నారని, నీ అందు విశ్వాసం ఉంచి జీవిస్తున్న ప్రతి వారు నీ రాకళ్ళు ఎత్తబడాల్సి ఉందని గ్రహించి నీ వాక్యమునకు విధేలై మీరు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదములకు అర్హులుగా మమ్మల్ని చేసి మీరే మహింపొందమని క్రీస్తుయేసునామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి, ఆశీర్వదించి బలపరచునుగాక. బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. We wish you all the best. Meeku devuni oka God's promise today. Isaiah chapter 49 verse 16. Yeshaya grantham 49:16 vachanam. Chudumu na arachetulu meda nenu chekkunanu.
నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడు ఆయన మరువాడు. సి ఐ హ్యావ్ ఎంగ్రేవ్డ్ యూ ఇన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్స్ అండ్ యువర్ వాల్స్ ఆర్ ఎవర్ బిఫోర్ మీ. సో వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ క్లియర్లీ సేస్ హి హస్ ఎంగ్రేవ్డ్ యూ, దట్ మీన్స్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ హిస్ పామ్. ఆయన చేతుల్లో అరచేతుల్లో చెక్కుకున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుతురు గాక. దయాకరీటం దేవుడు ధరింపు చేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. వై విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ ఇటర్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి ప్రభు కృపను మీకు దేవుడు దయచేయనుగాక. మీరు వరదలుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనస్సుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకాసు వార్త 2:14 వచనం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. Peace to those on whom his favor rests. Devuni prema, devuni krupa, mee jeevithallo ayana daya meeku kalugunu gaaka, samadhanam kalugunu gaaka.